నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ 125 కోట్ల భారీ నగదును బహుమతి అందజేయడం కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకే రోహిత్ సేనాకు ఇంత పెద్ద మొత్తం బహుమతిగా అందజేశారు. 1983లో మొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ టీంకు గానీ, 2011లో రెండోసారి వరల్డ్ కప్ గెలిచిన ధోని సేనకు గానీ చాలా తక్కువ నగదు బహుమతిని అందించిన గతాన్ని మాజీ క్రికెటర్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే క్రికెటర్లకు ఇయర్ కాంట్రాక్ట్ చెప్పున భారీగానే ముట్టు చెప్తున్న బీసీసీఐ మళ్లీ నగదు బహుమతి ఎందుకు ఇచ్చినట్లు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు ఐసీసీ 20 కోట్ల రూపాయల నగదు బహుమతి అందించింది. ఐసీసీ నుంచి బీసీసీఐ అందుకున్న నగదు బహుమతి కన్నా 5 రెట్లు ఎక్కువగా బీసీసీఐ విన్నింగ్ టీమ్ కు అందించింది. ఇంత పెద్ద మొత్తంలో ఏ క్రికెట్ బోర్డు కూడా క్రికెటర్లకు బహుమతిగా ఇచ్చిన చరిత్ర లేదు. ఆస్ట్రేలియా 5 సార్లు క్రికెట్ కప్ గెలిచినా వారి ప్లేయర్లకు అంత పెద్ద మొత్తంలో బహుమతిగా ఇవ్వలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు దక్కిన నగదు బహుమతి 35 కోట్ల రూపాయలు మాత్రమే. 1983లో మొదటిసారి కపిల్ దేవ్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు ప్లేయర్లకు ఒక్కొక్కరికి కేవలం 25,000 రూపాయలు మాత్రమే నగదు బహుమతిగా ఇచ్చారని నాటి జట్టులో ప్లేయర్ అయిన దిలీప్ వెంగ్ సర్కార్ చెప్పారు. 2011లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీం 2వ సారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు టీం సభ్యులకు ఒక్కొక్కరికి కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే ప్రకటించారు. దీనిపై క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల నగదు బహుమతిగా ఇచ్చారు. ఈసారి మాత్రం ఎవరూ అడగక ముందే 125 కోట్ల రూపాయలను క్రికెటర్లకు అందించారు. భారత క్రికెటర్లకు ఇప్పటికే కాంట్రాక్టు పేరిట బీసీసీఐ భారీ మొత్తంలో నగదు ముట్ట చెబుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి గ్రేడ్ ఏ ప్లస్ క్రికెటర్లకు ఏడాదికి 7 కోట్ల రూపాయలు జీతంగా ఇస్తున్నారు. వారు ఆడే ప్రతి మ్యాచ్ కు అదనంగా మ్యాచ్ ఫీజు కూడా చెల్లిస్తారు. గ్రేడ్ ఏ ప్లేయర్లకు 5 కోట్ల చొప్పున, గ్రేడ్ బి ప్లేయర్లకు 3 కోట్ల చొప్పున, గ్రేడ్ సి ప్లేయర్లకు 1 కోటి రూపాయల చొప్పున ఆడినా ఆడకున్నా ఇస్తారు. ఆడితే ఇంకా అదనంగా లభిస్తాయి. టెస్ట్ ఆడితే 45 లక్షల క్రికెటర్లకు చెల్లిస్తారు. వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు ఇస్తారు. క్రికెటర్లకు భారీ ఎత్తున నగదు బహుమతి ప్రకటించడం ద్వారా బీసీసీఐ కార్యదర్శి జైషా క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వద్ద ఉన్న డబ్బులను గ్రామీణ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో స్టేడియాల నిర్మాణానికి, కొత్త తరానికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది.